కుకట్పల్లి నియోజకవర్గంలోని 8 డివిజన్లలో కార్పొరేటర్ల పనితీరు ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్పదలుచుకున్నారు? పొద్దున రావాలి, ఒక ఫోటో దిగిపోవాలి, ఒక టార్గెట్ వాళ్ళది. ఏంటి బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో కానివ్వండి, స్థానిక డివిజన్లో అంటే ఏం చెప్తారు? బీజేపీ కార్పొరేటర్ ఉందంటారు కదా, బీజేపీ ఎక్కడ ఉంది అసలు? బీజేపీ లేదు ఇక్కడ, కేవలం ఉందంటే మాకు టీఆర్ఎస్కు పోటీ. మొయిజ్ గారు ఏ డివిజన్ నుంచి రేపు బరిలో ఉండబోతూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ పోయి ఇక్కడ పోటీ చేయమంటే నేను ఎక్కడైనా పోటీకి రెడీ ఉన్నాను. మొయిజ్ గారు ఇప్పటివరకు ఎంత సంపాదించారు బిల్డర్ల దగ్గర బెదిరించి అంటే ఏం చెప్తారు? ఒక ఇంచు కూడా నేను నాకు నా పేరు మీద ఉంటే కూడా నేను రాజకీయంగా వదిలేస్తాను, ఏ శిక్షకైనా నేను రెడీ ఉన్నాను. ఏంటి మొయిజ్ రౌడీ అనుకోవాలా లీడర్ అనుకోవాలా? పేదలకి ఎక్కడ అవసరం ఉంటే మేము అక్కడ పోయి పేదల గురించి కొట్లాడతాం, అది రౌడీజం. అది ఎందుకు అధికారుల మీద అంత దురుసు ప్రవర్తన మొయిజ్ గారికి అంటే ఏం చెప్తారు? పని గురించి కొట్లాడినా నేను, నా సొంతం గురించి కాదు, అది నా ఇల్లు కాదు అక్కడ. మీలో మీకే ఇన్ని గొడవలు ఉంటే రేపు మీరు ఎన్నికల్లో ఎలా గెలుస్తారు అనేది నా ప్రశ్న. ప్రతి పార్టీలో గ్రూప్ యూజం ఉంటుంది, అది కాదు, మేమంతా ఒక్కటే. అవసరం ఉన్నప్పుడు టైం వచ్చినప్పుడు మేము అందరం ఒక్కటే. ఏంటి రేవంత్ రెడ్డి గారిలో ఏం నచ్చింది మొయిజ్కి అంటే ఏం చెప్తారు? పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుందా అంటే ఎనీ టైం వస్తారు, అట్లాంటి నాయకుడు నేను ఎవ్వరు చూడలే. కాంగ్రెస్ పార్టీలో ఎంత రేటు ఉంది, కార్పొరేటర్ టికెట్ మీరు ఎంత సిద్ధం చేశారు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడ్డావు, ఏం చేసినావు ప్రజల గురించి, ప్రజల గురించి ఏం పోరాడినావు, ఇది మా ర్యాంక్ చూసేసి మాకు టికెట్లు ఇస్తారు. ఏంటి ఇక్కడ వాస్తవంగా పరిస్థితి ఏంటి, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా ఈ 6 ఏళ్లలో? చూడండి ఎట్లయితే, వీళ్ళకి చప్పులతోనే కొడతారు ఇప్పుడు రాని కాలంలో. మీ పార్టీలోనే వేరే వాళ్ళకి టికెట్ వస్తే ఇంతే యాక్టివ్గా మీరు ప్రచారం చేసి వాళ్ళ గెలుపు కృషి చేస్తారా లేదంటే సైలెంట్ అయిపోతారు? 100% చేస్తానన్నా నేను. నేను ఒక జెండర్ నమ్ముకున్నాను, నేను పార్టీని నమ్ముకున్నాను, టికెట్ రాని రాకపోయినా సెకండరీ. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మేము ప్రతి చేసిన జనాలు చూపిస్తలేరు కానీ ఈసారి చూడండి, ఇప్పుడు చూపిస్తారు ఎలక్షన్లో. వీళ్ళు తిరగానే తిరుగుతూ చెప్పలతో కొడతారు ప్రజలు.